కరోనా విపత్తులోను ప్రజలపై పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను అమాంతం పెంచి కర్కశంగా పాలన చేస్తున్న ప్రధానమంత్రి మోడీ రాజీనామా చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి సుబ్బారాయుడు మాట్లాడుతూ, ఒక్క మే నెలలోనే 17 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెంచిన మోడీ పరిపాలకుడిగా అర్హత లేదన్నారు. ఈ ధరల పెరుగుదలతో ప్రజలకు రవాణా ఛార్జీల మోతతో పాటు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. ఇప్పటికే ఆటో రంగం కుదేలై కార్మికులు లబోదిబోమంటున్నా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. సామాన్యులను అడ్డి విరచడానికి మరోమారు విఘాతాన్ని కలిగిస్తూ ఉంది. ఇవాళ ఒక్క మే నెలలోనే పెట్రోల్ డీజిల్ ధరల మీద 17 సార్లు పెంచినటువంటి దారుణమైనటువంటి ప్రభుత్వం గతంలో ఎక్కడైనా ఉందా అంటే ఇన్నేళ్ల చరిత్రలో లేదు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఇవాళ ప్రజలపైన అడ్డి విరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీని మూలంగా నిత్యావసర వస్తువుల ధరలన్నిటి కూడా ఆకాశాన్ని అందేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రోజువారీ కూలీలకు పనులు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆటో రంగ కార్మికులు వాళ్ళ ఆటో రంగం అంతా కుదేలైపోయినటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబాలు చితికిపోయినటువంటి పరిస్థితి. ఇది అన్యాయం అని చెప్పేసి, దుర్మార్గం అని చెప్పేసి ప్రతిపక్షాలు ఎంత మొత్తుకుంటా ఉన్నా కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ సర్కార్ కానీ నోరు మెదపడం లేదు. దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నాం. ఇలాగే పన్నుల మీద పన్నులు పెంచుకుంటా ప్రజలను అడ్డి వీస్తేటువంటి చర్యలుంటే భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఏఐటీయూసీగా సిపిఐగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను గ్యాస్ ధరలను తక్షణం తగ్గించాలని చెప్పేసి, అలాగే ఆర్థిక భరోసా అసంఘటిత రంగ కార్మికులైనటువంటి బిల్డింగ్ కానీ ఆటో కానీ ఈ తదితర హమాలి తదితర కార్మిక వర్గానికంతా కూడా అందజేయాలని చెప్పేసి ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.